మా ఫ్యాక్టరీ లాకౌట్ లో ఉంది, అందువల్ల ఈ నెల జీతం కరెక్ట్ టైం రాదు అని మాత్రమే కదా చెప్పాను. అంతేగాని ఫ్యాక్టరీ మూసేస్తున్నారని చెప్పలేదే. కిరాణా వాళ్ళకి పాల వాళ్ళకి 10 రోజులు ఆలస్యంగా ఇస్తే పీక పిసిగేస్తారా? ఇంతకాలం కరెక్ట్ టైంకి ఇవ్వటం లేదు. ఈ ఇంటి పెట్టడంలో నేను తలదూర్చకూడదు అన్నది కండిషన్. అలాగే ఈ ఇంట్లో నేను మాత్రమే సంపాదించాలన్నది కూడా కండిషన్. ఎప్పుడైతే నువ్వు మారవాడి కొట్టుకెళ్ళి నీ గొలుసు తాకట్టు పెట్టి డబ్బు సంపాదించడం ఆరంభించావో, ఇక నీ ఇంటి పెత్తంలో నేను తల దూర్చాలి, దూర్చి తీరాలి. నీ గొలుసును ఎందుకు తాకట్టు పెట్టావో నాకు అర్థమైంది. నీ తమ్ముడిద్దరిని నేను ఎక్కడ పస్తులు పెడతానో అని నువ్వు భయపడ్డావు. సారీ అమ్మా, వెరీ వెరీ సారీ. ఏంటది బ్యాంక్ పాస్బుక్? అందులో డబ్బు ఎంత ఉంది? ఎట్లా ఉంది? ఎవరి పేరు ఉంది? మీ తమ్ముడి దగ్గర జాయింట్ అకౌంట్ లో ఉంది. నా తమ్ముడిని మీ పస్తులు పెట్టారన్న భయమే అయితే ఇందులోంచి డబ్బు తీసేదాని, కానీ నా గొలుసు నేను తాకట్టు పెట్టేదాని కాదు దొరగారు. మీ తమ్ముడి దగ్గర పేరు ఎంత డబ్బు ఎలా వచ్చింది? ప్రతి నెల 350 వేస్తున్నాను. మొదట 200, తర్వాత 250, తర్వాత 300, ఇప్పుడు 350. మిమ్మల్ని పెళ్లి చేసుకునే దగ్గర నుంచి వేస్తున్నాను. ఎందుకు? ఈ ఇంటికి అద్దే, మీరు నేను ఉంటున్నందుకు. రేపు మీరు ఇంట్లో ఉంటూనే ఉంటున్నారని ఎవరైనా అంటే? అనను. అంటే అందుకే నిర్ణయం తీసుకున్నాను. ప్రతి నెల 1వ తారీఖు వేస్తున్నాను. ఈ నెల వేయలేనేమో అని భయపడ్డాను, అందుకే తాకట్టు పెట్టాను. మీరు కొనిచ్చిన గొలుసు ఇంటి పెద్ద మర్యాద కాపాడు ఇల్లాల బాధ్యత కాదా? ఎందుకని కొట్టుకుంటారు? మీ ఇంటి పెద్దల్లో తలదించేందుకు నా తలతో ఈ మంచం కూడా వెలగొడుతున్నాను. ఆపండి, అది కొనడం మీ బాధ్యత అయితే కాపాడు నా ఇంటి పెత్తనం, దాన్ని విరగొట్టడం వీల్లేదు. రండమ్మా రండి. సార్ తీసుకొచ్చాను. రండమ్మా రండి. నా పేరు సత్యమూర్తి. ఈ ఆఫీసులో సూపరింటెండెంట్ని. నేనే మా ప్యూనికి 2 గంటలు పర్మిషన్ ఇచ్చి మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపాను. మీరేనా రాజేశ్వరమ్మ? అవునండి. మీ ఇంటిని వెంటనే జప్తు చేయమని కోర్టు ఆర్డర్. తెలుసునామ్మా? తెలుసు. మరి ఆఫీస్కి వచ్చి నన్ను ఎందుకు కలుసుకోలేదు? ఇంకెవరిని కలుసుకుని ఏం ప్రయోజనం బాబు? అయ్యో, మీకు చట్టం మాత్రమే తెలుసులా ఉంది, కానీ ఈ సత్యమూర్తి గురించి తెలిసినట్టు లేదు. ఆఫీసులో నేను ఎక్కడికి వెళ్ళాను అడుగుతాడు, బయటికి వెళ్ళాను చెప్పారా? చూస్తున్నారుగా, ఇప్పుడు ఒక చేయి చెప్పాడు లంచం కోసం, రేపు 2 చేతులు చెప్తాడు సంఖ్యల కోసం. చూడండమ్మా, నేను వయసులో పెద్దవాణ్ణి, పెద్దల మాట సజ్జల మూట. మీరు ఒక 3000 రూపాయలు ఇస్తే, జస్ట్ 3000 అంతే. ఈ జప్తాదాన్ని 3 ఏళ్ళు వెనక్కి తోసేసి 3 చెరువు నీళ్లు తాగించేస్తాను. తాళం వేసిన ఇల్లు సీల్ చేయాలా లేక తెరిచిన ఇల్లు సీల్ చేయాలా? ఓనర్ ఉన్నప్పుడు సీల్ చేయాలా లేక అద్దెకున్న వాళ్ళు ఉన్నా సీల్ చేయాలా? సామాన్లతో సీల్ చేయాలా లేక సామాన్లు బయట పెట్టి ఖాళీ ఇల్లు సీల్ చేయాలా? ఇలా ఏవో ధర్మ సందేహాలు పై అధికారికి రాసి రాసి 3 ఏళ్ళు లాగేస్తాను. మిగతా వాళ్ళకి చట్టం మాత్రమే తెలుసు, కానీ ఈ సత్యమూర్తికి చట్టంలో ఉన్న బొక్కలు మాత్రమే తెలుసు. ఇల్లు చెప్తికొచ్చే దరిద్ర పరిస్థితిలో మేమున్నాం. మమ్మల్ని 3000 ఇమ్మని అడుగుతున్నారే, న్యాయంగా ఉందా? న్యాయం అన్యాయం మీ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మా బ్రతుకులు ఎలా గడుస్తాయి? వాల్తేర్ స్టేషన్ నుంచి గోపాలపట్నం వెళ్ళాలంటే ట్యాక్సీ వాడు 40 రూపాయలు ఇమ్మంటాడు. ఒంటరిగా వెళితే, లగేజీతో వెళితే 80 తెమ్మంటాడు.
అదే శవాలు తీసుకెళ్లాలంటే 400, రాత్రి అయితే 800. సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. పర్వాలేదు మనకారే, మీకు ఇవి చాలా చెడ్డ రోజులు, నాకు చాలా మంచి రోజులు. నన్ను క్షమించండి, 3,000 ఇచ్చుకునే పరిస్థితిలో మేము లేవండి. దయచేసి మమ్మల్ని అందరినీ వేరే డిపార్ట్మెంట్కి మార్చేయండి సార్, మాకు చాలా భయంగా ఉంది సార్. ఈ ఆఫీస్లో ఎటు తిరిగినా లంచం లంచం అనే మాట ప్రతిధ్వనిస్తోంది సార్. నాకంతా తెలుసునయ్యా, నేను అడకత్తిరిలో పోక చెక్కల నలిగిపోతూనే ఉన్నాను. అసలు ఆఫీసులు తలరాత ఇంత సగం మంది సార్, ఆమె ఆమె అను పలికిందా? అనుకోలేదు ఉనుకోలేదు, కంఠ శోషం ఎగిరింది అంతే. అయ్యయ్యో, అలా గోతిగా నక్కలాగా కంగారు పడకండి, టైం 12 అయింది. మీరు మీ సీట్లో వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. సాయంత్రం 5:30 5:30 ఎలాగోలా డబ్బు పుట్టిస్తాను, వాటాలు పంచుతాను. పార్టీ దొరుకుతుందా? ఏదో పార్టీని సెటప్ చేసి పితికేస్తానయ్యా. ఈ ఉత్తరం వెంటనే పోస్ట్ చేయి. అలాగేనమ్మా. నా కూతురు అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇంకా నేను ఊరుకుంటే నా మనవణ్ణి చూసుకోవడానికి న్యూయార్క్కో వాషింగ్టన్కో వెళ్లాల్సి వస్తుంది. వెరీ గుడ్. నా కూతురు అడిగితే ఈ ఉత్తరం అమెరికాకు వెళ్ళిపోయిందని చెప్పు. అబద్ధం తెలీదా? తెలుసు. మరింకే చెప్పు. జీతం తీసుకోవట్లేదా? చెప్పు, పర్వాలేదు. జప్తు చేయమని కోర్టు వారు ఆర్డర్. అన్నం తింటున్న మిమ్మల్ని అర్ధాకులతో లేపినందుకు విచారిస్తున్నాను. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు తీసుకోండి. ఉండవా, ఇంకో ఇల్లు జప్తు చేయాలి అంతేగా, దానికి ఎందుకంత కంగారు? చూడండి, పక్కనే ఉన్న గుడేరు మీద కూర్చోండి, సాయంకాలం ఆఫీస్ కాగానే వస్తారు. ఇంతవరకు మేము ఎన్నో ఇళ్ళు జప్తు చేసాం. ఆ ఇళ్లలో మచ్చుకైనా ఒక మగదిక్కు ఉండేది. మేము జప్తు చేసినప్పుడు ఏ మగదిక్కు లేని ఇల్లు మీ ఇల్లు ఒకటే. మా అక్క మమ్మల్ని పెంచడానికి అష్ట కష్టాలు పడింది. ఆ కష్టాలన్నీ చూస్తూ ప్రతిక్షణం కన్నీళ్ళు ఖర్చేవాడిని. అందుకే మమ్మల్ని చూడగానే జాలి కలిగింది. మీరు ఈ పరిస్థితికి ఎలా వచ్చారో తెలుసుకోవచ్చా? మా ఆయనకు అసలు చదువు సంధ్య లేదు. ఆయనకు 3 తమ్ముళ్ళు. ఆ 3 పెంచి పెద్ద చేసి చదివించింది మా ఆయనే. వాళ్లను మంచి స్థితికి కూడా తీసుకొచ్చారు. మా మరదులు 3 అన్నయ్య అన్నయ్య, వదినా వదినా అంటూ మా చుట్టూ తిరుగుతుండేవాళ్ళు. మేము వాళ్ళని బిడ్డల్లాగే భావించాం. అప్పుడప్పుడు కాళీపత్రాలు పట్టుకొచ్చి, అన్నయ్య నీ పేర ఇల్లు కొంటున్నా, వదినా నీ పేర పొలం కొంటున్నా అని వేలుముద్రలు వేయమనేవారు. మా ఆయన చూపిన పత్రాలన్నిటి మీద వేలుముద్రలు వేసేవారు. ఆయన అలా కన్ను మూయగానే
వేలు ముద్రలు వేసిన పత్రాలన్నిటినీ అప్పు పత్రాలుగా మార్చేసి మా మీదే కేసు పెట్టి మమ్మల్ని నడివీధిలో నిలబెట్టేశారు. బాబు, తోబుట్టుల్ని మాత్రం ఎప్పుడు నమ్మకూడదు బాబు. అంతమాట అనకండి, అందరూ అలాగే ఉంటారా? 5 ఏళ్ళు ఒకలాగే ఉన్నాయా? నా జీవితానికి ఒక దేవత, నా తోబుట్టు అయిన మా అక్కయ్యే. అవును, ఉదయం ఇల్లు జప్తి చేసినప్పుడు ఉత్త చేతులతో వచ్చారు, ఇప్పుడు పౌడర్ అద్దం దువ్వెన ఎక్కడి నుంచి వచ్చాయి? మీరిచ్చిన 20తోటే కొంది. ఈడొచ్చిన పిల్ల బాగా బతికిన పిల్ల, కడుపు ఎండబెట్టుకున్నా మొహం ఎండబెట్టుకోలేదుగా. చూడండి, నేను మొహం చూసేవాడిని కాను, మనస్సు చూసేవాడిని. పదండి వెళ్దాం.